हाय फ्रेंड्स, मन स्पेशल रेसिपी वच्चेसी मामिडिकाय पुलिहोर अंडी। मामिडिकाय पुलिहोर अंदर चेसुकुंटारु कानी इट्ला ओकसारी ट्राई चेयंडी, नेनु एट्ला चेसि चूपिस्तानु। अट्ला ट्राई चेयंडी मीरु, सूपर अंटे सूपर गा उंटदि, चाला चाला बागुंटदंडी इदि। इट्लागा एंतंटे अंत बागुंटदि, एंत पोडि पोडिगा एंतो बागुंदि कदा। इट्लागा नेनु वीडियोलो एट्ला चूपिस्तानु अट्ला पक् टिप्स तो इट्ला चेसुकोंडि, सूपर गा वस्तदंडि। स्टार्ट चेद्दामा वीडियोनी। मनं मुंदुगा मामिडिकाय पुलिहोर की राइस इट्ला प्रिपेर चेसुकोवालंडि। अन्नं इट्ला वंडुकुन्नानु नेनु, वंडेटप्पुडे राइस लो पसुपु वेसुकोनि पदुनुगा वार्चुकोवालंडि। इट्ला चूपिस्तुन्न विधंगा अन्नानि वार्चुकुंटे पुलिहोर चाला चाला सूपर गा सेट अयिद्दि फ्रेंड्स। ए पुलिहोर चेसुकुन्ना राइस इट्ला वंडुकोनि వార్చుకోవాలండి పొదునుగా, పసుపు వేసేస్తే మంచి కలర్గా వస్తుంది। ఇట్లా అన్నం వార్చుకున్నా కదా పొదునుగా ఉంది, ఇది ఒక బేషనిలో చల్లార పెట్టుకోవాలండి। ఇప్పుడు పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో, ఇట్లా అన్నం వండేటప్పుడే పసుపు వేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది। ఇది ఇట్లా పక్కన పెట్టుకుందామండి। ఇప్పుడు మనం మామిడికాయ పులిహోర కోసం కొంచెం మసాలా పౌడర్ తయారు చేసుకుందాం। స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక స్పూన్ పచ్చెనగపప్పు అండి, ఆయిల్ లేకుండా ఒకే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ పొట్టు మినపప్పు, ఒక స్పూన్ ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక 4-5 ఎండుమిర్చి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి। ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక పావు స్పూన్ మెంతులండి, ఎక్కువ వేయకూడదు, కొంచెమే, ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే। వేగించుకుందాం మొత్తం అన్నీ కలిపి। ఇది బాగా డ్రై రోస్ట్ అయిపోయినాయండి ఇట్లా। ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం స్టవ్ ఆపేసి। ఇది చల్లారాక ఇవి మిక్సీ పట్టుకోవాలండి, ఇది పౌడర్ లాగా చల్లారాలి। ఇప్పుడు ఇదే కళాయిలో మనం పులిహోర తాలింపుకి ఆయిల్ వేసుకుందాం। ఒక 4-5 స్పూన్లు పట్టిద్ది ఆయిల్, నేను 2 కప్పుల రైస్ ఉడికించుకున్నాను కదా, కొంచెం ఎక్కువ పడుతుంది। మనం తక్కువ చేసుకుంటే క్వాలిటీ అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలండి। స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వెయిట్ ఎక్కింది, ఒక చిన్న కప్తో పల్లీలు వేరుశనగలు వేసుకున్నాం దీంట్లో। మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం నిదానంగా ఫ్రై చేసుకోవాలి। కొంతసేపు పల్లీలు కొంచెం ఒక 2 సెకండ్స్ వేగాక ముందు పల్లీలు వేగాలి। పల్లీలు వేగనియండి, దీంట్లో ఒక స్పూన్ పచ్చెనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు అండి, పొట్టు మినపప్పు వేస్తున్నాను నేను, ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక 6-7 ఎండుమిర్చి। ఇట్లా లైట్గా ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లోనే, మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా। మొత్తం నీట్గా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండి, ఒక 5-6 పచ్చిమిర్చిని ఇట్లా కట్ చేసుకుని వేసుకోవాలి।
కొద్దిగా కరివేపాకు దీంట్లో కొద్దిగా ఇంగువ వేసుకుంటే బాగుంటదండి కొంచెం అంటే కొంచెం ఇంగువ తాలింపు నీటిగా వేగింది ఇప్పుడు దీంట్లో నేను ఒక మీడియం సైజ్ మామిడికాయని తురిమిట్లా పెట్టుకున్నాను వేసేసుకుంటున్నా వేసి బాగా కలుపుకోవాలి ఇట్లా మామిడికాయ తురుము వేసాక ఒక 5-6 నిమిషాలు ఇట్లా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి ఇట్లా బాగా వేగిపోయిందండి ఆయిల్ చూసారా ఇట్లా నీట్ గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్లు salt వేసుకుంటున్నాను నేను సరిపడా salt వేస్తున్నానండి మనం టేస్ట్ తగ్గట్టు salt చూసుకొని వేసుకోవాలి నేను పసుపు వేయలేదండి దీంట్లో మనం ఆల్్రెడీ నేను రైస్ ఉడికించేటప్పుడు పసుపు వేసాను కదా అందుకు పసుపు వేయలేదు ఇది ఇట్లా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు మినపప్పు శనగపప్పు ఇట్లా చల్లారిపోయినాయండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇవి ఇట్లా పౌడర్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా కొంచెం బర్క్ బర్క్గా చేసుకోవాలి బాగుంటది ఇట్లాగే ఇప్పుడు మనం పులిహోర కలుపుకుందాం ఈ రైస్ లో ఇట్లా కొద్దిగా ఆయిల్ అండి కొంచెం పచ్చళ్ళు ఇట్లా వేస్తే టేస్ట్ చాలా బాగుంటది ఇట్లా కొంచెం జస్ట్ ఇట్లాగే వేసుకోవాలి ఇట్లా కొంచెం ఇట్లా ఆయిల్ వేసి కొద్దిగా కరివేపాకు ఇట్లా పచ్చి కరివేపాకు ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ వేసేసుకుందాం నేను దీనికి సరిపడా పట్టుకున్నానండి మనం ఎక్కువ చేసి కూడా స్టోర్ చేసి కూడా ఉంచుకోవచ్చు ఇట్లా చేసుకున్నది 3-4 నెలల వరకు ఉంటదండి ఒక డబ్బాలో పెట్టుకుంటే ఒకసారి నీట్ గా కలుపుదాం ఇట్లా నీట్ గా కలిపేసుకొని ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం దీంట్లో ఒకేసారి వేసుకోకుండా కొంచెం అట్లా పక్కన పెట్టి కలుపుకొని చూసుకుంటే మనకి అన్నీ సరిపోయినా లేదో కరెక్ట్ గా తెలుస్తదండి ఒకసారి చూసుకోకూడదు ఒకసారి వేసేసుకోకూడదు ఇట్లా కొంచెం చేసుకున్నప్పుడు కొంచెం కొంచెం వేసుకోవాలి క్వాలిటీ అనేది ఇట్లా నీట్ గా కలిపేసుకోవాలండి చాలా చాలా బాగుంది నాకు అన్నీ కరెక్ట్ గా సరిపోయినాయండి సూపర్ గా ఉంది ఎంత తిన్నా తినేకొల్ది తినాలనిపిస్తుంది అంత బాగుందండి కొత్తగా తెలియని వాళ్ళు ఇలా కొత్తగా ట్రై చేయండి ఈ పౌడర్ ఇట్లా వేసుకుంటే సూపర్ ఉంటుంది నిమ్మకాయ పులిహోర కూడా చాలా బాగుంటుందండి ఇది పౌడర్ అట్లా చేసుకుని పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు చిట్కలో చేసేసుకోవచ్చు మనం ఇట్లాగా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇది ఇట్లా ట్రై చేయండి అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది